తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి రీసెంట్గా ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామ శాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇటీవల నిమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూశారు సీతారామ శాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి కె విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో విధాత తలుపున గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా ఇంటి ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు దాదాపు ఎనిమిది వందలకు చిత్రాల్లో మూడు వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీతో సత్కరించింది చెంబోలు సీతారామ శాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ సివి యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు దిగువ మధ్య తరగతి కుటుంబం పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదివారు కాకినాడలో ఇంటర్మీడియట్ ఆంధ్ర పరిషత్తులో బీఏ పూర్తి చేశారు అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు కానీ ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు అదే సమయంలో పదవ తరగతి అర్హతపై బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావడంతో రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు చిన్నప్పటి నుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలని కోరిక ఒకటి రెండు సార్లు ప్రయత్నించి అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు అయితే కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండడాన్ని చూసిన ఆయన సోదరుడు అన్నయ్య కవిత్వం బాగా రాస్తున్నావు ప్రయత్నించు అని చెప్పారట ఆ తరువాత ఏ వి కృష్ణారావు సహచరుడు చాగంటి శరత్బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు ఆ సమయంలో సీతారామ శాస్త్రిని అందరూ భరణీ అని పిలిచేవారు ఎంఏ చేస్తుండగా దర్శకుడు కె విశ్వనాథ్ నుంచి పిలుపు రావడంతో సిరివెన్నెల చిత్రానికి తొలిసారి కళాన్ని కదిలించారు అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధర గీతాలెన్నింటినో రాశారు సిరివెన్నెల చిత్రంలో విధాత తలుపున పాటతో మొదలైన సీతారామ శాస్త్రి పాటల పూదోటలో ఎన్నో అందమైన గులాబీలు విరిశాయి వీణలో నమ్మకు నమ్మకు ఈరేయిని లలిత కళ ప్రియ కమలం విరిసినది స్వర్ణ కమలంలో ఆకాశంలో ఆశల హరివిల్లు శృతిలయలలో తెలవారదే స్వామి క్షణక్షణంలో జామురాత్రి జాబిలమ్మ గాయంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని శుభలగ్నంలో చిలుక ఏ తోడు లేక నిన్నే పెళ్ళు కన్నుల్లో నీరూపమే సింధూరంలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే నువ్వే కావాలిలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే బొమ్మరిల్లులో నమ్మక తప్పక నిజమైన గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే చక్రంలో జగమంత కుటుంబం కృష్ణం వందే జగద్గురుంలో దశావతారం అలవైకుంఠపురంలో సామజవర గమన ఇలా చెప్పుకుంటూ పోతే సీతారామ శాస్త్రి వ్రాసిన పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు వజ్రాలు ఎన్నో ఎన్నెన్నో సీతారామశాస్త్రి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి రాసిన తొలి పాట విధాత తలపునకే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామ శాస్త్రిది అలా మొత్తం పదకొండు సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు ఫిల్మ్ఫేర్ అందుకున్నారు ఇక మిగిలిన పురస్కారాలకు సత్కారాలకు లెక్కే లేదు చిత్రానికి చిత్రానికిగాను ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డు సొంతం చేసుకున్నారు సీతారామ శాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతూ ఉన్నా సడెన్గా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలచివేసిందనే చెప్పాలి అంతేకాదు సినీ గేయ రచయితగా ఈయన స్వయం కృషి స్వర్ణకమలం సంసారం ఒక చదరంగం శృతిలయలు ఇంద్రుడు చంద్రుడు నిన్నే పెళ్లాడుతా గాయం అంతం అల్లుడుగారు క్షణక్షణం మణి సింధూరం మురారి ఉక్కడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి రాబోయే ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాల్లో కొన్ని వేల పాటలు ఆయన కలం నుంచి జారువారాయి ఈయన గేయ రచయితగానే కాదు గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయంలో నటుడిగా మారారు ఈ సినిమాలో నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని పాటను రాశారు ఈ సాంగ్ను దివంగత బాలుగారు ఎంతో హృదయంగా ఆలపించారు ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆయనకు అల్లుడు అవుతారు ఈ సోదరుడి కూతురిని మాటల మాంత్రికుడు వెళ్లాడారు మరోవైపు సిరివెన్నెల కుమారుడు రాజా కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు తన సినీ గేయాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు నంది అవార్డులు అందుకున్నారు సీతారామ శాస్త్రి గారు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి ముప్పై ఏడేళ్ల సినీ ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు రచించారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది తెలుగులో ఓ సినీ గేయ రచయిత అవార్డు అందుకున్న రెండవ వ్యక్తి సీతారామశాస్త్రి అంతకు ముందు డాక్టర్ సి నారాయణ రెడ్డి పద్మ అవార్డు అందుకున్నారు వీళ్ళకంటే ముందు ఎంతోమంది టాలెంటెడ్ గేయ రచయితలు ఉన్నా వాళ్ళెవరికీ పద్మ అవార్డులు దక్కకపోవడం విచారకరం అన్ని జాన్సర్లలో పాటలు రాసి తన కళానికి తిరుగులేదని నిరూపించారు నిగ్గదీసి అడుగు అర్ధశతాబ్దపు లాంటి పాటలు సీతారామ శాస్త్రిలోని సమాజ కవిని కూడా బయటకు తీసుకొచ్చాయి ఇప్పటికీ వరుసగా పాటలు రాస్తూనే ఉన్నారు ఈయన తెలుగులో శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర దాసరథి సముద్రాల కొసరాజు వేటూరి తరువాత ఆ స్థాయి సినీ గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే సీతారామ శాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా పాటలు రాశారు అలాగే వెంకటేష్ నారప్పలో రెండు పాటలు రాశారు సిరివెన్నెల కొండ పొలంలోనూ ఈయన పాటలు రచించారు ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి